మరి ఇప్పుడు సంకల్పం ఎందుకు సార్? ఇప్పుడు ఆత్మని తో పరమాత్మని కలుపుకోవడం అన్నప్పుడు సంకల్పం ఎందుకు చేసుకొని కూర్చోవాలి? ఈ ఇది స్వార్థం అది ఎందుకు? సంకల్పం ఎందుకు చేసుకొని కూర్చోవాలి? నిజంగా సంకల్పాలు నెరవేరుతాయా? ఇది నా డౌట్ సార్. రైట్ అమ్మా, మొదటి విషయం మనం గ్రహించాల్సినటువంటిది, ధ్యానం యొక్క ఉద్దేశము ఈ మనస్సుని ఆత్మవైపుకు నడిపించడం. ఇది ఒక్కటే ధ్యానం యొక్క ఉద్దేశం, మనస్సుని పరమాత్మ వైపుకి, ఆత్మనండి ఏమైనా ఆత్మవైపుకి నడిపించడమే ధ్యానం యొక్క ఏకైక లక్ష్యం. ఇక రెండవది, సంకల్పం ఎందుకు అని అంటే, నిజానికి సంకల్పం అవసరం లేదు. చక్కగా ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్గా ఒకనాటికి మనం ఆ స్థితికి చేరుతాం. కాకపోతే మాయాజనితమైనటువంటి మనస్సు యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనిషి మీద ఆ మనస్సుకి కాస్త ముక్కుతాడు వేయడం కోసం, మనం అనుకున్నటువంటి సాధనలో మనం కొనసాగడం కోసం, కళ్ళు మూసుకొని కూర్చోవడం అనే సాధనలో కొనసాగడం కోసం ఈ మనసుకు కాస్త పగ్గం వేయాలి, ఒక కళ్ళెం వేయాలి, దీన్ని నిలువరించాలి. లేకపోతే కూర్చున్నా కూడా అవే ఆలోచనలు వస్తుంటాయి మనిషికి. అందుకోసం ఆ మనసును మాయ చేయడం కోసం, మనల్ని మాయ చేసే మనస్సును మాయ చేయడం కోసం మనం ఒక సంకల్పం చక్కగా అక్కడ చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు మనసు కుదుటపడి ఓకే రైట్ రైట్ నాకు తక్కని ఫలితాలు వస్తాయని స్థిమితపడి ఆలోచనల యొక్క ఉధృతి తగ్గడం ద్వారా నెమ్మదిగా ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఎందుకనంటే ఆలోచన రహిత స్థితి రానిదే అక్కడ ప్రాణశక్తి భగవంతుని యొక్క శక్తి లోపల ఆవాహనం అవ్వడం అనేటువంటిది జరగదు. సో కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఆలోచన లేని స్థితిలోనే ప్రాణశక్తి లోపలికి ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా వీళ్ళు అనుకున్నటువంటి సంకల్పాలు ఆ రోజువారీ జీవితంలో అవి మరి సాకారం అవడం అనేటువంటిది సాధ్యపడుతుంది. కాబట్టి ఒకనొక స్థితిలో సంకల్పాలు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పోను సంకల్పాలు అవసరం లేని స్థితికి చేరుతారు. ఎప్పుడు వీళ్ళ ఆలోచనలన్నీ ప్యూరిఫై అయిపోయినప్పుడు, కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు ఊరికి అలా ఒక థాట్ రిలీజ్ చేస్తే చాలా జరిగిపోతుంటాయి. ఎందుకని మనలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆలోచనల యొక్క ఉధృతి, నెగటివ్ ఆలోచనల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయి, ఎలాగైతే సూపర్ మార్కెట్లోకి వెళ్తే నాకు లక్ష కావాలి, లక్ష తీసుకొని ఇంటికి వచ్చేస్తాను, అక్కడ మిగతా మనల్ని చెలింపజేసే వస్తువులు చాలా ఉన్నప్పటికీ ఇప్పటి నా పని కేవలం లక్ష తీసుకొని ఇంటికి వెళ్ళడం వరకే అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే మనం తయారవుతామో, చక్కగా ధ్యానం చేయడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా, ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేయడం ద్వారా మనం నెమ్మది నెమ్మదిగా అనవసరపు ఆలోచనలకు మనం స్వస్తి పలకగలిగేటువంటి స్థితికి వస్తామో, అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఇలా కళ్ళు తెరుచుకున్నప్పుడు ఒక థాట్ అలా అనుకుంటే కూడా అవి నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మరి కొంతమంది ప్రాపంచికంగా ఎన్నో బాధల్లో ఉంటారు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థికపరమైన సమస్యల్లో ఉంటారు. కాబట్టి మరి ఆ సమస్య నుంచి బయటపడడం కోసం ఆ దైవశక్తిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో చక్కగా మరి ఆ సంకల్పం చెప్పుకొని కూర్చోవడం ద్వారా ఏదైనా నెరవేరుతుంది. ఆత్మ యొక్క శక్తి అనంతం కాబట్టి ఆత్మ యొక్క ఆ కోరిక, ఈ ఆలోచన లేనప్పుడు చక్కగా నెరవేరే తీరుతుంది. అలా నెరవేర్చుకొని ఏం చేస్తారు వాళ్ళు, నెమ్మది నెమ్మదిగా కామి కానివాడు మోక్ష గామిగావుడు అంటారు. కాబట్టి వాళ్ళు నెరవేర్చుకొని నెమ్మది నెమ్మదిగా దైవం వైపు అడుగులు వేస్తారు. ఈ ప్రాపంచమైనటువంటివన్నీ కూడా ఆ శరీరం ఆరోగ్యంగా తయారైంది, వెరీ గుడ్. ఆ మనసు ప్రశాంతమైంది, వెరీ గుడ్. సో డబ్బులు వచ్చే, వెరీ గుడ్. ఇంకేంటి, ఇంక మిగిలింది ఏంటి, దైవం. ఆటోమేటిక్గా దైవం దగ్గరికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు. రెడ్డి సాయిబాబా వారు చెప్తారు కదా, వాడి అన్ని అనుభవించి రాని ఆ తర్వాతైనా వాడు నా దగ్గరికి వస్తాడు, నా దగ్గరికే రావాలి వాడు. ప్రస్తుతం వాడి అన్నింటినీ వాడు అనుభవించని, ఆ అనుభవాలు కూడా పూర్తి కాని వాడికి అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ధ్యానం యొక్క మౌలిక లక్షణమే, లక్ష్యమే దైవాన్ని తెలుసుకోవడం. దైవాన్ని తెలుసుకోవడం అంటే మిగతా వాడిని వదిలేయమని అర్థం కాదు.
వాటికి ఎంత న్యాయం చేయాలో అంత చేస్తూ, వాటిని ఎంత కావాలో అంత స్వీకరిస్తూ ప్రధాన ధ్యాస దైవం మీదకి మనం ఎప్పుడైతే మళ్ళిస్తాం అప్పుడు జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం శరణం గచ్చ. థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.